జయము జయము జయ వీరుడా, స్తుతి స్తోత్రం స్తోత్రారుడా. జయము జయము జయ వీరుడా, స్తుతి స్తోత్రం స్తోత్రారుడా. స్తుతి నైవేద్యము స్తోత్ర బలినికే, స్తుతి ఆరాధన ఆరాధనీయుడా. స్తుతి ఆరాధన ఆరాధనీయుడా. యేసయ్యా 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 యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకే చెల్లును. స్తుతి ఘనత మహిమ నీకే చెల్లును. మనసును నిలువ చేసి అంతరంగములో స్థిరమైన మనసును నిలువ చేసి నీ రక్షణ ఆనందమే నాలో నూతనముగా పుట్టించిన శుద్ధ హృదయుడవు నీవే యేసయ్యా. దేవుని విడలారా, మీ అందరికీ నజరుల యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నా. బాగున్నారా? దేవుడు మీ తరములను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధమైన గ్రంథాలలో అందరూ కూడా బైబిల్ తెరిచినట్లయితే కీర్తన గ్రంథం 32వ అధ్యాయము అందరూ కూడా బైబిల్ చదవండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 32వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉంది. చూడండి, నాకు దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనకారుని దావీదు ఒక మాట ఎంతో మర్మాన్ని ఉంచాడు. మన జీవితాల్లో కొన్ని కొన్ని సందర్భాలలో శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఆ భయంకరమైన శ్రమల నుండి, ఆ ఇబ్బందుల నుండి దేవుడు మనల్ని దాచిపెడతాడంట. అందుకే యెషయా గ్రంథంలో కూడా చూడగలిగితే 49వ అధ్యాయము 2వ వచనంలో అంటాడు కదా, దేవుడు అంట ఆయన చేర్చి నీడలో మనల్ని దాచిపెట్టాడంట. ఈ రోజున మన మార్గాలలో వెళుతున్నాం వస్తున్నాం, క్షేమకరమైన మార్గాలలో దేవుడు ఆయన దాచి ఉంచాడు కాబట్టి మనల్ని తిరిగి వస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతగా దేవుడు మనల్ని దాచిపెట్టడానికి గల కారణం ఏమిటి అంటే, మొదటగా దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమ ఎనలేని ప్రేమ, అది ఎవరు కూడా వర్ణించలేరు, వివరించలేరు. యేసయ్య ప్రేమ ద్వారా అనేకమైన సందర్భాలలో దేవుడు మనల్ని దాచి ఉంచాడు.
అందుకే మత్తయి సువార్త మీరు అందరూ కూడా బైబిల్ తెరవగలిగితే 23:37 యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక మర్మముతో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి, 23:37 రాయబడి ఉంది, యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో రువ్వుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకునవలనని ఇంటిని కానీ. కోడి చూడండి తన పిల్లలను అల్లారు ముద్దుగా పెంచుకుంటుంది. ఎంతకంటే శత్రువైన సాతాను తన పిల్లలను దొంగిలించకుండా కోడి ఏం చేస్తుంది, అనేక మారులు తన రెక్కల కింద దాచాలని ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటుంది. తన స్వరమెచ్చి పిలుస్తూ ఉంటుంది తన పిల్లలని, ఇదిగో శత్రువు మీ మీదకి దాడి చేయడానికి వస్తున్నాడు, రండి రండి నా పిల్లలారా రండి అని కోడి తన పిల్లల క్రింద తన రెక్కల క్రింద దాచి మిమ్మల్ని ఎలాగూ కాచి ఉంటుందో దేవుడు కూడా అలా నిన్ను దాచి ఉంచుతున్నాడు. అందుకే దావీదు అంటాడు, నా దాగు చోటు నీవేనయ్యా. ఎన్నో బంధకాల మధ్య జీవిస్తూ ఉంటాం, మరణపు ఆలోచనలు వస్తూ ఉంటాయి, కలిగిన శ్రమల బట్టి ఇబ్బందుల బట్టి ఎందుకు ఈ జీవితం, ఎందుకు ఈ బ్రతుకు, అది నేను పుట్టడమే వేస్ట్ కదా, నేను బ్రతకడమే వేస్ట్ కదా, నా జీవితము నా బ్రతుకు ఎవరికి ఉపయోగం లేదేమో అనే ఆలోచన చింత మన జీవితంలో అనేకమైన విధాలుగా సాతాను కలుగజేస్తూ రేపుతూ ఉంటుంది. దావీదు జీవితంలో కూడా ఒకసారి మీరు పరిశీలన చేయగలిగితే ప్రియమైన దేవుని బిడ్డలకు మర్మము రాయబడి ఉంది, 1 సమూయేలు గ్రంథం 22 మీరు అందరూ కూడా బైబిల్ తెరవగలిగితే ఇక్కడ కీర్తనకారుడు దావీదు జీవితంలో కూడా ఒక శ్రమ అనేది ఎదురయ్యింది. ఇక్కడ దావీదుకు తరమబడిన జీవితం, దావీదును తరుముచున్న జీవితాన్ని ఒకసారి పరిశీలన చేయాలి. నిజ జీవితంలో మనం కూడా మనం తరమబడతాం, ఒక టైంలో అన్నదమ్ముల ద్వారా తరమబడతాం, అక్కచెల్లెల ద్వారా తరమబడతాం, తల్లిదండ్రుల ద్వారా తరమబడతాం, శత్రువుల ద్వారా తరమబడతాం, అనేకమైన విధాలుగా మనం శ్రమలు మనం వెంబడిస్తూ ఉంటాయి. కానీ దేవుని లేఖనం ఏమని సెలవిస్తుందంటే ఈ లోక శ్రమలు ఎన్నదగినవి కాదు, శాశ్వతమైనది దేవుని యొక్క రాజ్యం. ఈ శ్రమలు ఎల్లకాలం ఉండవు, కొద్ది కాలమే ఉంటాయి. యోబు గ్రంథంలో చెప్పినట్లు 6 దినముల బాధ వచ్చిన 7వ దినము నీకు విడుదల కలగజేస్తాడు. ఆయన దావీదును దేవుడు ఎంతగా శ్రమలు పెట్టినా, దావీదు జీవితంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుని మాట కొరకు ఎదురు చూశాడు కనుక దావీదుకు గొప్ప విజయాన్ని పొందుకున్నాడు. ఈ రోజున శ్రమ వచ్చిందని పారిపోతున్నావా? కష్టం వచ్చిందని దేవుని మందిరాన్ని మానేస్తున్నావా? ఏదైనా బాధ కలిగిందని దేవుని మీద అలుగుతున్నావా? అది చాలా పొరపాటు ప్రియమైన దేవుని బిడ్డలారా. కష్టం వచ్చినా నష్టం వచ్చినా శ్రమ వచ్చినా ఇబ్బంది ఎదురైనా నీతో ఉన్నవాడు గొప్పవాడని గుర్తెరుగు. అనేక మనుష్యాలలో దేవుడు నిన్ను దాచిపెట్టాడు, ఆయన చేతి నీడలో నిన్ను దాచిపెట్టాడు, ఎపాయముని యొద్దకు రాకుండా ఆయన దాచిపెట్టాడు, ఏ ప్రమాదం వాటిల్లకుండా దేవుడు నిన్ను దాచిపెట్టాడు. ఈరోజు సురక్షితమైన మార్గాలలో నీ వెళుతున్న ప్రతి ప్రాంతంలోనూ తిరిగి ఇంటికి చేరుతున్నావంటే దేవుడు నిన్ను దాచి రక్షించి ఉన్నాడు కనుక ప్రతి విషయంలో కూడా నీ పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి వింటున్నావు దేవుని మాటలు, దేవుని మాటలు ఆలకిస్తున్నావు ఈ రోజున? దావీదు జీవితంలో ఎంతగానో ప్రేమించాడు సౌలుని దావీదు, ఎంతగానో గౌరవించాడు దావీదు, ఎంతగానో సౌలును ప్రతి విషయంలో కూడా దేవుని స్వాస్థ్యముగా ఎంచుకున్నాడు. కానీ అలాంటి సౌలే దావీదు మీద తిరుగుబాటు చేయటం జరిగింది, అలాంటి సౌలే దావీదును చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈరోజు నీ కుటుంబంలో అనేక మంది నీ మీద కక్ష కట్టారేమో, ఈ రోజున నీ కుటుంబంలో నీ అన్నవారే నీ కలిగిన వారే నిన్ను దూరాన పెట్టేశారేమో, ఏమాత్రం కూడా భయపడవద్దు, ఏమాత్రం కూడా కలవర పడవద్దు, ఏమాత్రం కూడా చంచలమైన మనసు నీలోనికి ఎన్నడూ రానియవద్దు. ఎందుకు తెలుసా? ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. ఏ ప్రమాదం వచ్చినా, ఏ అపాయం వచ్చినా, ఏ యొక్క భయంకరమైన పరిస్థితులు విపత్తులు నీ మీదకి వచ్చినా ఆయన నిన్ను దాచిపెట్టాడంతే. చూడండి దావీదు
విషయాలలో దేవుడు ఎంత మర్మం గుంచాడో. దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుదుల్లాము గుహలోకి తప్పించుకొని పోగా అతని సహోదరులు అతని తండ్రి వింటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. దేవుడు దావీదు మొరబెట్టిన మొరలకు చెవియొక్కి శ్రమొచ్చిందయ్యా, నన్ను కాపాడయ్యా, నన్ను విమోచించే దేవుడు నీవే కదా, విడుదల చేసే దేవుడు నీవే కదా ప్రభు అని దావీదు ఏడ్చాడు, కన్నీరు కార్చాడు. వెంటనే దేవుడు అదుల్లామని గుహలో దేవుడే దాచిపెట్టాడు. ఈ రోజున నిన్ను కూడా దాచిపెట్టడానికి గల కారణం ఏంటి తెలుసా? నువ్వు దేవునికి ఇష్టుడిగా ఉన్నావు కాబట్టి. ఎన్నడూ దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, దేవుడు నిన్ను త్రోసివేసేవాడు కాదు. అదుల్లాము గుహలో దావీదును దాచినట్లు నిన్ను నీ కుటుంబాన్ని దాచునుగాక. నువ్వు చేస్తున్న ప్రతి పనిలో దేవుడు నిన్ను దాచిపెట్టునుగాక. దేవుడు మర్మమైన విషయాలను నీకు తెలియపరుస్తూ ఉంటాడు. మరుగైన స్థలములను దేవుడు నిన్ను దాచిపెడతాడు. కోడి తన పిల్లలను ఏలాగు తన రెక్కల కింద దాచిపెడుతుందో దేవుడు కూడా నిన్ను అలాగూ దాచిపెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఈ మాట రాయబడి ఉంది. చూడండి, అందరూ కూడా బైబిల్ తెరవగలిగితే దావీదును అదుల్లాము గుహలో దాచిపెట్టినట్లుగా దేవుడు నిన్ను కూడా దాచిపెట్టాలని కోరుతూ ఉన్నా. ఓ రోజున దైవజనుడైన ప్రవక్త యిర్మీయా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ దేశము గురించి, రాజ్యము గురించి, ప్రజల గురించి కన్నీరు కారుస్తూ ఉన్నాడు. అనేక మంది నశించబోతున్నారు, అనేక మంది యవన కాలమందు బిడ్డలు ఎంతోమంది హతులైపోతున్న సందర్భాలలో దైవజనుడు యిర్మీయా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒక మేడగదిలోనికి వెళ్ళి మొర్రబెడుతూ ఉన్నాడు యిర్మీయా. బైబిల్ మీరు చూడగలిగితే యిర్మీయా జీవితంలో దేవుడు ఏ విధముగా కార్యమును సఫలపరిచాడో చూడండి. 36వ అధ్యాయం నుండి మాటలు రాయబడి ఉన్నాయి. 36వ అధ్యాయం స్పష్టంగా చూడండి, 9వ వచనం రాయబడి ఉంది. యూదారాజైన యోషియా కుమారుడగు యెహోయాకీము ఏలుబడి ఎందు 5వ సంవత్సరము 9వ నెలను యెరూషలేములో ఉన్న ప్రజలందరూ యూదా పట్టణములో నుండి యెరూషలేముకు వచ్చి ప్రజలందరూ యెహో పేరట ఉపవాసము చాటింపగా బారూకు యెహో మందిరంలో లెకీకుడైన షాపాను కుమారుడైన గెమరియా గదికి పైగానున్న శాలలో యెహోవ మందిరపు క్రొత్త ద్వారపు ప్రవేశమున ప్రజలందరూ వినున్నట్లు యిర్మీయా చెప్పిన మాటలను గ్రంథములో నుండి చదివి వినిపించాను. దైవజనుడు యిర్మీయా ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడే దేవుడు ఆయన. నువ్వు ఏదైతే దేవుని అడుగుతావో ఆయన నీకు సమాధానం ఇస్తాడు. ఏ సమస్య అయినా సరే, ఏ కష్టమైనా సరే, నువ్వు అటు ఇటు పరిగెత్తొద్దు. మోకరించి ప్రార్థన చేయి. సాధ్యమైతే ప్రార్థన చేయి, లేకపోతే దేవుని వాక్యాన్ని చదువుకో. ఆ మనుషులకు ఈ మనుషులకు అటు ఇటు పరిగెత్తొద్దు. నీ బాధలు ఎన్ని ఉన్నా వారికి వీరికి చెప్పొద్దు. నీ మాటలు వినగలిగిన వాడు, నీ బాధలు తీర్చగలిగిన వాడు, నీ కష్టానికి ప్రతిఫలం ఇచ్చేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరే నాజరుడు యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ మాటలు వింటున్నారా జాగ్రత్తగా? దేవుడు నిన్ను దాచిపెట్టాడు. ఈ రోజున ఎలాగూ దాచిపెట్టాడో తెలుసా? దావీదును అదుల్లాము గుహలో దాచిపెట్టాడు. శత్రువుల బారి నుండి తప్పించడానికి, అపాయము రాకుండా దావీదును దాచిపెట్టాడు. అలాగే దైవజనుడు యిర్మీయా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. యూదా దేశపు పట్టణ ప్రజల యందు యెరూషలేము కాపురస్తులుగా పిలువబడుతున్న ఆ ప్రజల క్షేమార్థమై దైవజనుడైన యిర్మీయా ద్వారా దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆ మాటలన్నీ బారూకనే ఒక వ్యక్తి వ్రాస్తూ ఉన్నాడంట. ఆ మేడగదిలో ఏదైతే దేవుడు యిర్మీయా ద్వారా మాట్లాడుతున్నాడో ప్రతి మాటలను కూడా ఒక పుస్తకము తీసుకుని, ఒక గ్రంథాన్ని తీసుకుని, ఆ దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాటలన్నీ ఈ యొక్క లెకీకుడైన బారూకు రాస్తూ ఉన్నాడు. ఇది దేవుని మాటలని, దైవజనుని ద్వారా వచ్చుచున్న ప్రతి మాట జీవము కలిగిన దేవుని మాటని, ఆ వాక్యమై ఉన్న దేవుడు బ్రతికిస్తాడని, నెమ్మది దొరుకుతుందని, ఈ మాటలలో జీవమున్నదని బారూకు రాస్తూ ఉన్నాడండి. దేవుని మాటను ఎంత శ్రద్ధగా నీ వింటావో
దేవుని మాటను నీ హృదయంలో ఎంతగా తలపోసుకుంటావో, దేవుని మాటను నీ యొక్క జీవితంలో పెనవేసుకుంటావో, తప్పనిసరిగా నీ పట్ల నూతనమైన మేలులు జరుగుతాయి. హల్లెలూయా. ఆశ్చర్యమైన కార్యములను చేయగలిగిన దేవుడు నీతో ఉన్నాడు. నిన్ను విడిచిపెట్టేవాడు కానే కాదు. ప్రతి విషయంలో కూడా ఏ స్థలంలో నిన్ను హెచ్చించాలో, ఏ స్థలములు నిన్ను ఘనపరచాలో, ఏ స్థలములు నిన్ను ఉన్నతమైన వానికి చేయాలో, దేవుని ప్రతి విషయంలో కూడా మర్మాన్ని దాచిపెట్టాడంతే. తొందరపాటు చేయవద్దు, తొందరపడవద్దు. ఓ సేవకుడా, ఓ విశ్వాసి, నేను ఇప్పుడు ఎదిగిపోవాలి, నేను గొప్పవాడిని అయిపోవాలని ఇప్పటికిప్పుడు నీవు తొందరపాటు ఆలోచనలు ప్రమాదకరం. దైవజనుడు యిర్మీయాతో దేవుడు మాట్లాడుతున్న మాటలు బారూకు రాశాడు. రాసిన తర్వాత ఆ మాటలను తీసుకుని వెళ్ళి తన స్నేహితులైన ప్రధానులైన వారి దగ్గరికి ఆ మాటలు వినిపింప చేయటానికి బయలుదేరాడు బారూక్. దేవుడు ఏదైతే యిర్మీయాతో మాట్లాడాడో ఆ మాటలు విన్న బారూకు ఒక పుస్తకం మీద రాసుకుని తన దగ్గర ఉంచుకోవాలా, తనకు కలిగిన వారికి చెప్పాలని, సువార్తను ప్రకటించాలని బారూకు ఆ మాటలను తీసుకుని కొంతమందికి వినిపించడానికి బయలుదేరాడు. ఈ 36వ అధ్యాయము మొదటిని మీరు చదువుకోగలిగితే ఈ మర్మాలు రాయబడి ఉన్నాయి. ప్రతి మాటను కూడా చెప్తూ ఉన్నాడు. ఇదిగో భయంకరమైన పరిస్థితులను దేవుడు దైవజనుల ద్వారా మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా మీరు తెలుసుకొని దేవుని మాట వినండి, దేవుని మాటకు చెవి ఎగ్గండి. ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడన్న మాటలు ఈ యొక్క బారూకు ఎప్పుడైతే చెప్పాడో, ఈ మాటలు విన్న వీరు శ్రేతులు, ఆ సన్నిహితులు, ఆ రాజ్యంలో ప్రధానులైన వారు ఈ మాటలు విన్న తర్వాత వారు చెబుతున్న మాట ఏంటి తెలుసా? ఈ మాటలు ఎవరు రాశారు, ఎవరు చెప్పారు? అప్పుడు బారూకు అంటున్నాడు, ఒక వ్యక్తి దైవజనుడైన యిర్మీయా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ మాటలు నేను ఒక పుస్తకం మీద రాసి మీకు వినిపింపజేశాను అన్నాడు. ఎప్పుడైతే ఆ మాటలు చెప్పాడో ఆ సన్నిహితులు అంటున్నారు, సరే నీవు యిర్మీయా బారూకు నీవు జాగ్రత్తగా ఉండండి, ఈ మాటలు మేము రాజు దగ్గరికి సమాచారం మోసుకుని వెళతాం, ఒకవేళ రాజు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడతాడేమో జాగ్రత్త అని చెప్పి ఆ బారూకు యొక్క సన్నిహితులు ఈ మాటలు చెప్పడం జరిగింది. ఈ సన్నిహితులు రాజు దగ్గరికి వెళ్ళారు, రాజా ఇదిగో యిర్మీయా అంట, అతని ద్వారా దేవుడు మాట్లాడాడంట, మాట్లాడిన మాటలు బారూకు అనేవాడు ఒక పుస్తకం మీద రాసి ఆ గ్రంథాన్ని తయారు చేశాడు, అది మా మధ్య వినిపింపజేశాడు, ఆ మాటలు మీకు చెప్పాలని మేము వచ్చామని చెప్పి రాజు దగ్గర ఈ మాటలు చెబుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వింటున్నారా? అనేక నిమిషాలలో నేను అపహాస్యం చేసేవాళ్ళు ఉంటారు, ప్రార్థన చేస్తూ ఎగతాళి చేసేవాళ్ళు ఉంటారు, దేవుని వాక్యం చదువుతుంటే అనేక నిమిషాలలో హేళన చేసేవారు ఉంటారు. వారిని చూసి నువ్వు భయపడవద్దు. నీతో ఉన్నవాడు బలాఢ్యుడు, నీతో ఉన్నవాడు కార్యములు చేయగలిగిన దేవుడు, నీతో ఉన్నవాడు ఏదైనా చేయగలిగిన సమర్థవంతమైన దేవుడు నీతో ఉన్నాడని మర్చిపోవద్దు. హల్లెలూయా. అయితే రాజు అన్నాడు, ఏ పుస్తకం అయితే రాశాడో ఆ బారూకు అనే వాడిని తీసుకురండి రా అన్నాడు. ఆ బారూకు రాజు దగ్గరికి వెళ్ళి ఏ మాటలైతే దేవుడు చెప్పాడో, ఏ మాటలైతే పుస్తకం మీద రాశాడో ఆ మాటలన్నీ రాజుగారికి ఇచ్చాడు. చదువుతూ ఉండగా రాజుగారు తన దగ్గర ఒక చాకుని తీసుకుని ఆ రాసిన పుస్తకంలో ప్రతి మాటను చింపివేసి ఆ రాజు దగ్గర ఉన్న ఒక కుంపటిలో అగ్ని మండుతూ ఉంటే దానిలో పెట్టి కాల్చివేశాడు రాజు. దేవునికి స్తోత్ర. ఆ ప్రాంతాలలో చూసిన ప్రతివారు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. బారూకు ద్వారా దేవుడు రాసిన మాటలను రాజు చింపివేశాడే అని బారూకు కంగారు పడల, తెలిసిన వారు కంగారు పడల. ఎందుకు తెలుసా? దేవుని వాక్యం సెలవిస్తుంది, పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరైతే కాల్చివేస్తారో దేవుడు వారిని పట్టుకుంటాడు, వారి శాపాలను కాల్చివేస్తాడు, వారిని పట్టుకుని దేవుని వైపు త్రిప్పుతాడు. కాబట్టి ఏ విషయంలో కూడా కంగారు పడవసరలా. ఈ బారూకు తీసుకొచ్చిన గ్రంథాన్ని ఈ రాజు ఆ అగ్నిలో పడవేసి కాల్చివేస్తాడు. అప్పుడు రాజు అంటాడు, ఏ మాటలైతే దేవుడి మాటలు చెప్పాడో ఆ యిర్మీయా అనేవాడిని, రాసుకొచ్చిన ఈ బారూకు అనేవాడిని ఇద్దరిని తీసుకొచ్చి చెరసాల్లో వేయండి రాజుగారు ఆజ్ఞాపించాడు. అప్పుడు దేవుని లేఖనం సెలవిస్తుంది, చూడండి 36వ అధ్యాయం యిర్మీయా గ్రంథం
25వ వచనంలో రాయబడింది, గ్రంథమును కాల్చవద్దని ఎల్లాతానును ఎలయ్యామును గెమరియాయును రాజుతో మనవి చేయగా అతడు వారి విజ్ఞాపనను వినకపోయాను. లేఖికుడైన బారూకును ప్రవక్త అయిన యిర్మీయాను పట్టుకొని వలనని రాజవంశస్థుడగు యెరెహ్మెయేలునకు అజ్రియేలు కుమారుడైన సెరాయాకును అబ్దేయేలు కుమారుడైన షెలేమియాకు రాజు ఆజ్ఞాపించను గాని యెహోవా వారిని దాచెను. యెహోవా వారిని దాచెను. ఎవరిని దాచిపెట్టాడు? ఏ దేవుడైతే ఆకాశం ముందున్న దేవుడు, సర్వభూమికి మహారాజు అయిన దేవుడు, ఆకాశమును భూమిని నిర్మించిన దేవుడు, సమస్తమును కలిగజేసిన దేవుడు, ఆ సర్వశక్తి గల దేవుడు, ఆ సర్వోన్నతుడైన దేవుడు యిర్మీయాతో మాట్లాడాడో ఆ మాటలు చెప్పిన యిర్మీయాను వ్రాసిన బారూకును దేవుడే దాచిపెట్టాడంట. హల్లెలూయా. ఈ రోజున నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను యిర్మీయాను బారూకును దాచినట్లు నీ బిడ్డలను దాచునుగాక. దేవుడే నిన్ను దాచిపెట్టాడు. ఏ సమయంలో హెచ్చించాలో ఆయనకు తెలుసు. తొందరపడవద్దు. దేవుడు నీతో చెబుతున్న మాట, ఆత్మ చెప్పుతున్న మాట చెవిగలవాడు వినుడుగాక అని లేఖనం సెలవిస్తుంది. దేవుని మాటలు వింటున్నావా? దైవజనుడు మందిరాల్లో చెప్పిన మాటను వింటున్నావా? ఆలకిస్తున్నావా? ఏదో చెబుతున్నాడు అనుకుంటున్నావేమో, హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు. ఏ మాటలు అయితే ఎత్తుపట్టుకుని నువ్వు మోకరించి ప్రార్థన చేస్తావో, సర్వశక్తి గల దేవుడని ఆయన నామాన్ని కనపరుస్తావో, దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దాచిపెడతాడు. ఏ కీడు నీ కుటుంబానికి రాకుండా, ఏ అపాయం నీ కుటుంబానికి రాకుండా, ఏ కలవరం నీ కుటుంబానికి రాకుండా, ఏ సాతాను నీ కుటుంబాన్ని ఏలుబడి చేయకుండా దేవుడు నిన్ను దాచిపెట్టును కాక. అదుల్లాము గుహలో దావీదును దాచిపెట్టాడు. రాజైన సౌలుకు తెలియలేదు, సైనికులు తెలియలేదు, దావీదును దాచిపెట్టిన సంగతి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నిన్ను దాచిపెట్టడానికి గల కారణం ఏంటి తెలుసా? నీతో ఆయనకు పనుంది. అనేకులకు స్వార్థ చెప్పేవానిగా బారూకు ఏ విధముగా రాజుకు స్వార్థను ప్రకటించాడో నీవు కూడా చెప్పాలని. నీవున్న గ్రామంలోనే, నీవున్న ప్రాంతంలోనే దైవజనుడనేవారు, దేవుని మాటలు వింటున్న వారిని త్రోసివేయమాక. దేవుడు దైవజనుడు కూడా దాచిపెడతాడు. యిర్మీయాను దాచిపెట్టాడు కదా, బారూకును దాచిపెట్టాడు కదా, దావీదును దాచిపెట్టాడు కదా, నిన్ను కూడా నా దేవుడు దాచిపెడతాడు. దేవుని మాటలు వింటున్నావా? అందుకే కీర్తన గ్రంథంలో ఒక మాట వ్రాయబడి ఉంది. అందరూ కూడా బైబిల్ తెరవగలిగితే కీర్తన గ్రంథం 17:9 రాయబడి ఉంది, నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచము. అందుకే మత్తయి సువార్తలో యేసుప్రభు అంటున్నాడు, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద దాచినట్లుగా నేను నిన్ను దాచిపెట్టాను. ఏ సమస్య నుండైనా, ఏ కష్టము నుండైనా, ఏ బంధకాల నుండైనా నిన్ను తప్పించటానికి, కాపాడటానికి నేను నిన్ను దాచిపెట్టానంటున్నాడు దేవుడు. యిర్మీయాను దాచింది రాజుకు తెలియలేదంట, సైనికులకు తెలియలేదంట, ఎంతకాలం వెతికినను తెలియలేదంట, కానీ దేవుడే వారిని దాచిపెట్టాను. దేవుడు నిన్ను దాచిపెట్టాడు. ఈ రోజున సమయాన్ని వ్యర్థం చేసుకునవద్దు, కాలక్షేపం చేయవద్దు, ముసలమ్మ ముచ్చట్లు చెప్పవద్దు. దేవుడు నీ కొరకు సాక్ష్యాన్ని ఇవ్వబోతున్నాడు. ఈ రోజున నువ్వు నిలబడిన చోటనే చేతనైతే నీ ద్వారా ఒక కుటుంబాన్ని దేవుని వైపు త్రిప్పు. ఆశీర్వాదం నీ బిడ్డలకు తరతరాలు ఉంటుంది. యిర్మీయా దేవుని మాటలు ఎలాగూ లేఖికుడైన బారూకు పుస్తకం మీద రాసి అనేకులకు వివరించాడో, నీవు కూడా దేవుని మందిరములో దైవజనుడు చెప్పిన మాటను విని ఆ మాటలను బట్టి అనేకులకు చెప్పు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దాచిపెడతాడు. ఘనులైన వారికి దేవుడు చేస్తాడు. అనేకమైన మర్మ నిమిషాలలో దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఏ స్థలంలో నీవు నిలబడినా, ఏ ప్రాంతంలో నీవు నిలబడినా నువ్వు దాచబడాలి. అందుకే దేవుడు అంటున్నాడు, ఆయన రెక్కల నీడలో నిన్ను దాచను. ఆయన దాచకపోతే నువ్వు మాట్లాడుతున్న మాట ఎక్కడిది? నువ్వు ధరించిన వస్త్రం ఎక్కడిది? నువ్వు నడుస్తున్న నడక ఎక్కడిది? నువ్వు అనేకమైన ప్రదేశాలలో
గొప్పవానిగా చెప్పుకుంటున్నావే, ఎంతకాలం దాచబడతావు మనుషుల చేతిలో? మనుషుల చేతిలో దాచబడితే కొద్ది కాలమే, దేవుని చేతిలో దాచబడితే తరతరముల పేరు చరిత్రగా మారిపోతుంది. కాబట్టి ప్రేమన దైవజనమ, శ్రద్ధగా ఈ మాటను వింటున్నావా? దేవుని యొక్క మాటలను గ్రహిస్తున్నావా? దేవుడు నిన్ను దాచాలి, దాచిపెట్టాలి. అందుకే బారూకు జీవితంలో ఈ దేశములకు రాజైన వ్యక్తిని గురించి ఆలోచన చేయకుండా, భయపడకుండా బారూకు ధైర్యముగా నిలబడ్డాడు. నీవు కూడా భక్తి విషయంలో ధైర్యముగా నిలబడు. ఈరోజు నీ దగ్గర ఏమి లేకపోవచ్చేమో, ఒకనొక దినం ఉంది, అనేకమైన స్థలాలను నిన్ను నిలబెట్టేవానికి చేస్తాడు. అధైర్య పడవద్దు ప్రియమైన సహోదరుడా, సహోదరి. ప్రార్థన చేయటంలో సిగ్గుపడవద్దు, సువార్తను ప్రకటించడంలో సిగ్గుపడవద్దు. నీవు నిలబడిన చోటనే దేవుని మాటకు చెవియొక్కు. అనేక మందిని పురుకొల్పు. బారూకు ఏ విధముగా రాజు దగ్గరికి వెళ్ళి ధైర్యముగా దేవుని మాటలు చదివాడో, నీవు కూడా పరిశుద్ధమైన గ్రంథాన్ని చదువు. దేవుడు అంతకంతగా నిన్ను వర్ధలింపజేస్తాడు. దేవుని లేఖనములో మరుగైన విషయాలను దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దినాల సోమరతనము కలిగి ఇదిగో కొంచెం ఇంకా కొంచెం ఇంకా కొంచెం అని కాలక్షేపం చేస్తూ జీవితాన్ని ముగిస్తున్నవేమో, ఒకనొక దినమందు దేవుడు నిన్ను నన్ను లెక్క అడుగుతాడు. జాగ్రత్త, దాచి ఉంచాడు ఎందుకు తెలుసా? ఆయన మాటలను ప్రచారం చేయాలని, ఆయన మాటలు అనేకులకు చెప్పాలని, ఆయన మాటల ద్వారా ఒక కుటుంబమైన నీ నుండి మేలు పొందాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అలాంటి కృప దేవుడు అనుదినము నీకు అనుగ్రహించును కాక. అనుదినము ఆయన నీ కుటుంబాన్ని క్షేమముతో నింపి దాచి ఉంచును కాక. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త, నీ కొందన. ఈ రోజున ప్రభా, మీ లేఖనాలు సెలవిస్తున్నాయి. కీర్తన గ్రంథం 37వ అధ్యాయములో మీరు చెప్పినట్లుగా, 32వ అధ్యాయము 7వ వచనములో మీరు మాట్లాడినట్లుగా, నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నన్ను తప్పించు దేవుడా అని దావీదు ప్రార్థించాడయ్యా. దావీదుకు వచ్చిన శ్రమే మా జీవితాలలో ఎన్నో సందర్భాలు వస్తూ ఉన్నాయి. దావీదును దాచిపెట్టినట్టు మమ్మల్ని కూడా మీరు దాచిపెట్టినందుకు స్తోత్రాలయ్యా. రాజుకు అందనీయకుండా, శత్రువులకు అందనీయకుండా ఏ విధముగా బారూకును, యిర్మీయాను దాచిపెట్టారో, మమ్మల్ని కూడా మీరు దాచిపెట్టారని మేము నమ్ముతున్నాం. మా ప్రార్థనకు చెవియొక్కండి. ఏ రోగముతో బాధపడుతున్నారో వాడిని బాగు చేసి దాచిపెట్టండి అయ్యా. ఈ అపాయం ఆ కుటుంబాలలో చొరబడకుండా వారిని దాచిపెట్టండి అయ్యా. వారి క్షేమాన్ని దయచేయండి ప్రభా. చేస్తున్న ప్రతి విషయాలలో కూడా, పనిపాటలలో, చేతి వృత్తుల యందు, ఉద్యోగముల యందు, వ్యాపారాల యందు, ప్రతి విషయంలో కూడా వారిని గొప్పవారిగా దాచిపెట్టమని ప్రార్థన చేస్తున్నా. మా ప్రార్థనకు మీరు చెవియొక్కండి. ఈ యొక్క ప్రార్థన టీవీ ద్వారా, ఈ ఉదయ కాలపు ఆరాధనలో ఎవరైతే ప్రభు ఈ టీవీ ద్వారా ఆసక్తి కలిగి మాటలు వినాలని కోరుతున్నారో, వారిని వెంబడిస్తున్న ప్రతి చీకటి శక్తులు నాజ్జరుడు యేసు నామములో లయమైపోమని ఆజ్ఞాపిస్తున్నా. స్వస్థత ఇవ్వండి అయ్యా, ఆరోగ్యం ఇవ్వండి అయ్యా, శక్తినివ్వండి అయ్యా, బలమునివ్వండి అయ్యా. వారి చేతున్న ప్రతి పనులను మీరు ఆశీర్వదించి నీ ఉన్నతమైన చేతి నీడలు వారిని దాచిపెట్టమని నజరుడు యేసు క్రీస్తు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.